Hi friends, welcome to TechVision Tutorial Hub. Friends, నేను మీ విగ్నేష్ బాలాజీని. ఈ రోజు నేను మరో అన్బాక్స్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఒక డెస్క్టాప్ ని అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. చూద్దాం బ్రాండెడ్ డెస్క్టాప్స్ లో ది బెస్ట్ డెస్క్టాప్ బ్రాండ్ వచ్చేసి డెల్ అండి. సో డెస్క్టాప్స్ లో ఈ డెల్ బ్రాండ్ కి సంబంధించినటువంటి ఒక ప్రోడక్ట్ ని ఈ రోజు నేను మీకు ముందు అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. సో నా దగ్గర ఉంది డెల్. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని ఫస్ట్ నేను చెప్తాను. ఇది వచ్చేసి i3 10th జనరేషన్, 4GB ర్యామ్, 1TB హార్డ్ డిస్క్ తో మన ముందుకు వస్తుంది. అలానే దీనికి మనకు విండోస్ 10 జెన్యూన్ ఇచ్చారు అండ్ MS ఆఫీస్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఈ డెస్క్టాప్ తో పాటుగా నాకు మనకు ఒక LED కూడా వస్తుంది కదా. యూజువల్ గా LED వచ్చేసి నేను డెల్ కి సంబంధించినటువంటి 22 inches LED నేను తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఇవాళ మనం అన్బాక్సింగ్ చేసి దీని గురించి టోటల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో నాకు వచ్చేసి అరౌండ్ నాకు ఇది ఒక 38,000 వరకు పడింది. సో 38 నుంచి 40 లోపు మనకు ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ ఈ డెల్ డెస్క్టాప్. సో ఇప్పుడు మనం త్వరగా ఈ డెస్క్టాప్ని అన్బాక్స్ చేద్దాం. దీంట్లో వచ్చినటువంటి కంటెంట్స్ మొత్తాన్ని కూడా మనం వన్ బై వన్ చెక్ చేసుకుందాం. సో నేను నా దగ్గర ఉన్న మైక్రోఫోన్ కొంచెం పక్క జరిపాను కన్వీనియన్స్ కోసం. రైట్, సో ఫస్ట్ ఇప్పుడు నేను డెస్క్టాప్ని అయితే అన్బాక్స్ చేద్దాం. దీంట్లో భాగంగా ఫస్ట్ మనకు CPU అయితే వచ్చింది ఇక్కడ ఒక బాక్స్లో. ఈ CPU చూసినట్లయితే ఇక్కడ మనకు చూడండి డెల్ బ్రాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఓకే, సో డెల్కి సంబంధించిన బ్రాండ్ అండి ఇది. సో దీన్ని మనం అన్బాక్స్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్స్ ఏమి వచ్చినాయో మొత్తం కూడా ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ నేను దీన్ని అన్బాక్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకటి చూద్దాం క్లియర్గా. సో ఫస్ట్ మనం ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు మరొక బాక్స్లో కొన్ని ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఇది పేపర్ కంటెంట్ అయితే ఉంది, పేపర్ వర్క్. దీన్ని ఎలా సెటప్ చేయాలి లేదంటే దీనికి సంబంధించిన క్యాటలాగ్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. సో ఈ విషయాన్ని మనం పక్కన పెడతాం. క్యాటలాగ్స్ పక్కన పెట్టేసి ఫర్దర్గా ఇంకేమొచ్చినా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కొన్ని కేబుల్ సెటప్ అయితే ఇచ్చారు. ఇది మౌస్ ఉంది, ఇది డెల్కి సంబంధించిన ఒక మౌస్ అండి. ఇది ప్యాకెట్లో అయితే ఉంచారు ఇట్లాగా. సో ఓకే, దీని క్వాలిటీ కూడా బాగున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి దీన్ని కూడా మనం చూద్దాం ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు డెల్కి సంబంధించిన మౌస్. ఒకసారి చూసుకోండి, దీని ప్యాకేజ్ కూడా బాగుంది. ఇన్బుల్ట్గా దీనికి మనకు మౌస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ నెక్స్ట్ బాక్స్లో ఇంకొన్ని కంటెంట్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనకు ఒక కీబోర్డ్ ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా డెల్కి సంబంధించిన కీబోర్డే. ఒకసారి ఇది ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు. ఎందుకంటే యూజువల్గా మనం కొన్నప్పుడు మొత్తం ప్యాకెట్ అంతా వాళ్ళే ఇవ్వాలి కదా. సో దానికోసం వాళ్ళు బై డిఫాల్ట్గా మనకి ఇవ్వడం జరిగింది. రైట్, ప్యాకింగ్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారని అనుకోవాలి మనం. చూడండి, డెల్కి సంబంధించిన ఇది యూజువల్గా రియల్ సైజ్ కీబోర్డ్ అని అనుకోవాలి. ఓకే పర్లేదు, కీస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, బ్రాండెడ్ కీబోర్డ్ కదా. సో దీన్ని కూడా పక్కన పెట్టేస్తాను నేను. నెక్స్ట్ ఇంకే కంటైనర్స్ ఉన్నాయి చూద్దాం ఇక్కడ మొత్తం. ఇక్కడ ఈ పైన మనకు ఈ బాక్స్లో కొన్ని ఐటమ్స్ అయితే ఇచ్చారు. ఇది ఒక పేపర్ వర్క్, ఇది కూడా మనకు దీనికి సంబంధించిన పేపర్ ఇది కూడా. సో ఇది కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ మనకి ఇక్కడ మెయిన్ స్లాట్ ఇవ్వడం జరిగిందండి. CPU నుంచి పవర్ కావాలి కదా CPUకి. సో CPUకి పవర్ రీచ్ అవ్వడం కోసం మనకు ఒక క్వాలిటీ మెయిన్ స్లాట్. చూడండి చాలా థిక్గా అండ్ బాగుంది క్వాలిటీ కూడా. సో ఇది కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇంకా అంతే, ఇక్కడ ఏమీ లేవు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ ఫోమ్స్ మధ్యలో మనకు CPUని అయితే పెట్టడం జరిగింది. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ క్లియర్గా చూడండి. ఓకే ఫైనల్గా మనం CPUని బయట తీసాం ఫ్రెండ్స్. ఇది చాలా స్లిమ్గా ఉన్నటువంటి CPU. చూడండి ఫ్రెండ్స్, క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకి ఇదంతా కూడా. దీన్ని మనం కంప్లీట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దీనిలో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ని మనం
చూద్దాం. అండ్ దీనికి బాటమ్ లో కూడా రబ్బర్ ఫుడ్స్ బాగా క్వాలిటీ ఫుడ్స్ ఇచ్చారు. అండ్ ఓవరాల్గా అయితే చాలా స్లిమ్మీ డిజైన్ ఉంది ఈ సిపియు అనేది. ఇప్పుడు ఈ మధ్యలో ఇటువంటి స్లిమ్ డిజైన్స్ అయితే వస్తున్నాయి, కానీ ఫ్రెండ్స్ ఇదివరకు బాగా సాలిడ్ సిపియుస్ అయితే వచ్చిండేవి. సరే అండి, ఒకసారి దీన్ని మనం ఓవర్ వ్యూ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు యూఎస్బి పోర్ట్స్ ఒక 4 ఇవ్వడం జరిగింది. అండ్ పైన స్లాట్ ఒకటి ఇచ్చారు మెమరీ కార్డ్ స్లాట్ టైప్లో. అండ్ పైన పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇక్కడ ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ దీని ఓవర్ వ్యూని. దీంతో మనకు డివిడ్ రైటర్ అయితే లేదు ఫ్రెండ్స్, ఎటువంటి డివిడి రైటర్ లేదు. కావాలంటే మనం ఇక్కడ వాళ్ళు డైరెక్ట్ మనం బ్లాక్ ఇచ్చారు, ప్యానల్ని బ్రేక్ చేసి డివిడ్ రైటర్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఒకసారి చూపించేస్తాను ఫ్రెండ్స్ ఏమున్నాయో క్లియర్గా. ఈ బ్యాక్ సైడ్ చూసినట్టే పైన మనకు మామూలుగా ఈ విండ్ రావడం కోసం గ్రిల్స్ ఉన్నాయి. అండ్ పైన సాకెట్స్, ఇది వచ్చేసి ఇక్కడ మనకు మానిటర్కి సంబంధించినటువంటి కేబుల్ పెట్టుకునే దానికి ఉంది. అండ్ తర్వాత కొన్ని యూఎస్బీస్ ఉన్నాయి మనకు వరుసనే, హెచ్డిహెచ్డి అంట్లా. అండ్ మెయిన్ స్కాట్ పిన్ ఇక్కడ ఉంది. సో ఇయర్ ఫోన్ లేదా స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా బ్యాక్ సైడే మనకున్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇంకోసారి సైడ్ ఓవర్ వ్యూ చూపిస్తాను ఇక్కడ మీకు. ఈ సైడ్ కూడా చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు కొన్ని ఎయిర్ ఫిల్టర్ గ్రిల్స్ అయితే ఇచ్చారు. ఈ గ్రిల్స్ ద్వారా మనకు హీట్ అంతా కూడా బయటకు వచ్చేసేదానికి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నమాట. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ సైడ్ కూడా మనకు కొన్ని గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. బాటంలో ఈ పర్టికులర్ పార్ట్లో మనకు చూడండి ఇక్కడ గ్రిల్స్ ఇవ్వడం జరిగింది ఇంతవరకు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మనకు ఉన్నటువంటి డెల్కి సంబంధించిన సిపియు ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని యొక్క ఎల్ఈడి మానిటర్ కూడా అన్బాక్స్ చేద్దాం. సో ఇది వచ్చేసి నేను డెల్కి సంబంధించినటువంటి 22 inches ఎల్ఈడి మానిటర్ అయితే ఈ డెస్క్టాప్లో నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే డెల్కి సంబంధించిన బ్రాండ్ అయితే ఉంది, డెల్ నేమ్, డెల్ అని రాసి పెట్టింది ఇక్కడ బాక్స్ పైన. అండ్ నెక్స్ట్ సైడ్ చూసినట్లయితే ఒక పక్కన మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి మన సీరియల్ నెంబర్ ఉంది, డెల్కి సంబంధించిన సీరియల్ నెంబర్ అయితే మనకు అవైలబిలిటీ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ డెల్ అనే ఉంటుంది. ఇంకా ఇటు పక్కన ఏమీ లేదు, ఇటు రైట్ సైడ్ ఏమీ లేదండి. సో ఇప్పుడు దీన్ని మనం క్లియర్గా అన్బాక్స్ చేద్దాం. దీంట్లో వచ్చిన కంటైనర్స్ ఏమేమి ఉన్నాయో కూడా ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే డెల్కి సంబంధించిన బ్రాండ్లో ఆల్మోస్ట్ క్వాలిటీ చాలా బాగుంటుందండి. సో దాన్ని మనం 1 by 1 చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది. పైన మనకు ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ ఒక ఫుట్ ప్యాడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది డెల్కి సంబంధించిన ఫుట్ ప్యాడ్ అండి. ఎందుకంటే డెల్ మానిటర్ని మనం బేస్ అనమాట, ఇది బేస్మెంట్, టేబుల్కి టేబుల్ పైన మనం నించోబెడతాం కదా, సో దానికి సంబంధించిన బేస్మెంట్ ఇది. మంచి థిక్ ప్లాస్టిక్, పాలికార్బన్ ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి బేస్మెంట్ ఇది. సో దీన్ని నేను పక్కన పెట్టేస్తున్నాను, ఇంకేమున్నాయి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది ఒక చూపిస్తాను మీకు, మెయిన్ స్కాడ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది కూడా మనకు మానిటర్కి పవర్ కావాలి కదా, సో దానికి సంబంధించిన మెయిన్ స్కాడ్ అండి ఇది. ఇది కూడా మంచి థిక్ మెయిన్ స్కాడ్ని ఇవ్వడం జరిగింది. సో చూద్దాం ఇంకేమున్నాయో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మనకు కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సిస్టమ్కి అంటే సిపియుకిను మానిటర్కి మధ్య కనెక్ట్ చేసేటువంటి ఒక హెచ్డి కేబుల్ అయితే ఇచ్చారు. ఇది కూడా మంచి క్వాలిటీ హెచ్డి కేబుల్ అయితే మనకు అవైలబిలిటీగా ఉంది. సో నెక్స్ట్ ఇంకేం కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం దీంట్లో. ఇంకేం లేదు ఫ్రెండ్స్, మనం డైరెక్ట్గా ఇక్కడ కొంత పేపర్ వర్క్ అయితే ఉందో చూద్దాం ఫస్ట్. రైట్, ఇక్కడ కొంత పేపర్ వర్క్ అయితే ఇచ్చారు. సో ఇదంతా అవసరం లేదు, నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా ఫైనల్గా మనం ఎల్ఈడి మానిటర్ని చిన్నగా బయటికి తీద్దాం. ఓకే ఫ్రెండ్స్, మానిటర్ని బయటికి తీసే ముందు ఇక్కడ ఇంకొక కంటైనర్ ఉంది, ఇదేదో చూద్దాం ఫ్రెండ్స్. ఇది చూసినట్టు ఇది ఒక రాక్, బ్యాక్ సైడ్ మనకు మానిటర్ స్టేబుల్గా ఉండడం కోసం ఎటువంటి ఫ్లక్చువేట్ అవ్వకుండా అది పర్ఫెక్ట్గా స్టాండర్డ్గా ఉండడం కోసం ఇది ఒక ప్లాస్టిక్ రాక్ని తీయడం జరిగింది. సో ఇది కూడా మనం బేస్మెంట్తోనే అటాచ్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా పక్కన పెడుతున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇక ఫైనల్గా మనం మానిటర్ని తీద్దాం. క్వాలిటీ పార్ట్స్ అయితే జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎల్ఈడి అనేది చాలా స్లిమ్గా ఉంటుంది కదా, సో అటువంటి సిచ్యువేషన్లో ఎండాల్స్ అయితే అవుతుంటాయి కదండి కొరియర్ పార్సెల్స్లో, ఇటువంటి ఏది కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఇంత స్టేబుల్గా అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక మరొక కంటెంట్ ఉంది, ఇదేదో చూద్దాం.
ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ మన బేస్మెంట్ కి ఫిట్ చేసేటువంటి ఒక క్లాంప్ అని అనుకోవాలండి. ఇది స్టాండ్ లాగా ఉంది. బ్యాక్ సైడ్ మనం రాక్ ఇచ్చాం కదండి, రాక్ కి ఆ రాక్ దీన్ని కనెక్ట్ చేసి దీన్ని తీసుకెళ్ళి మన బేస్మెంట్ కి అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు స్టేబుల్ గా ల్యాప్టాప్ దీనికి సంబంధించిన మానిటర్ ని దీంట్లో మనం స్టేబుల్ గా స్టాండ్ చేయొచ్చు అన్నమాట. సో దానికి సంబంధించిన బేస్మెంట్ ఇది కూడా. సో దీన్ని కూడా పక్కన పెడుతున్నాను ఫ్రెండ్స్ నేను. అండ్ ఇంకా ఏముందో చూద్దాం ఇక్కడ. ఇంకెక్కడైతే ఏమీ లేవు ఫ్రెండ్స్. సో సింపుల్గా ఇప్పుడు మన మానిటర్ మన చేతిలో నుంచింది. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు మానిటర్ డెల్ 22 ఇంచెస్ ఎల్ఈడి మానిటర్. ఇది 22 ఇంచెస్ ఫ్రెండ్స్. నేను ఎటువంటి బేస్మెంట్ని పెట్టలేదు, జస్ట్ అలానే ఓపెన్ చేసి స్లైడ్లో నుంచి తీసి మీకు చూపిస్తున్నాను. సో అందుకని మీకు ఇదే హైట్లో ఉంది. అరౌండ్ మనకు దీని ఇంకొక హాఫ్ ఫీట్ అరౌండ్ దీని బేస్మెంట్ వేసి హాఫ్ ఫీట్ పైన మనకు పైకి లేస్తుంది హైట్ అనేది. సో ఇక్కడ ఏముందో కూడా ఒకసారి చూపించేస్తాను. ఫస్ట్ ఇదంతా ఎల్ఈడి మానిటర్. అండ్ దీని బ్యాక్ సైడ్ మన బాటంలో చూసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని ఈ బటన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మన దీనికి సంబంధించిన స్క్రీన్ సెట్టింగ్స్ కోసం కొన్ని బటన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే అండ్ రైట్ సైడ్ బాటంలో ఉంది అది. అండ్ నెక్స్ట్ కింద అంతా కామనే యూఎస్బి లాగా ఇచ్చారు, చిన్న పాయింట్సే. అది యూఎస్బీస్ కాదు, జస్ట్ అండ్ ఇంకెక్కడ మనకి ఏమి లేవు ఫ్రెండ్స్. ఎక్స్టర్నల్ స్పీకర్స్ కనెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఆడియో అనేది అవుట్పుట్ అయితే వస్తుంది. కొన్ని మానిటర్స్లో మనకు ఇన్బుల్ట్ స్పీకర్స్ అయితే వస్తుంటాయి, లైక్ ఐబాల్ అండ్ కొన్ని కొన్ని బ్రాండ్స్లో నేను అయితే చూశాను. సో దానికైతే నాకు ఎక్కడ కనిపించడం లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ రైట్ సైడ్ కింద పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఒకసారి మీరు, ఇది పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. సో మానిటర్ ఆన్ లేదా ఆఫ్ చేసుకోవడం కోసం అదొక మనకు పవర్ బటన్ ఇవ్వడం జరిగింది. అండ్ టాప్లో చూసినట్లయితే మనకు చిన్న గ్రిల్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, బట్ ఇది స్పీకర్ గ్రిల్స్ అయితే కాదు. మనకు ఈ మానిటర్ నుంచి వచ్చేటువంటి జనరేట్ అయ్యే హీట్ని బయటకు ప్రొడ్యూస్ చేయడం కోసం కొన్ని గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ ఒకసారి చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కేస్ ప్యానెల్. ఇదంటే డెల్ బ్రాండ్కి సంబంధించిన కేస్ అండి. ఇక్కడ డెల్ అనేసి రాసి ఉంది ఇక్కడ పైన. సో దాట్స్ ఇట్. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి క్లాంప్స్ పెట్టుకొని కంప్లీట్గా బేస్మెంట్ మొత్తాన్ని ఫిట్అప్ చేసుకోవడం కోసం ఉన్నటువంటి అరేంజ్మెంట్ అంతా కూడా ఇక్కడ మనకు దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు పవర్ మెయిన్ స్కాట్ ఏదైతే ఉందో ఈ పవర్ మెయిన్ స్కాట్ ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఇది డెల్కి సంబంధించినటువంటి ఒక బ్రాండెడ్ డెస్క్ టాప్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా టెక్ విజన్ ట్యూటోరియల్ హబ్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.